హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్ సో ఈ వీడియోలో నేను చాలామందికి ఒక ప్రశ్న అయితే ఉందనమాట ఈ ప్రశ్న అనేది చాలామంది కూడా అడుగుతున్నారు సార్ మాకు ఇంతకుముందు టచ్ ఉంది సో టీఎస్పీసీ కావచ్చు యూపీఎస్సీ కావచ్చు ఇంత ముందు మేము చదివాము సో గ్రూప్ టూకి చదివాము సో అలానే పంచాయతీ సెక్రటరీకి వీటికి సంబంధించి చదివాము కాబట్టి సో మేము ఇప్పుడు టెస్ట్ సిరీస్ కంపల్సరీ రాయాలా సో టెస్ట్ సిరీస్ తెలుస్తుందా గ్రూప్ వన్కి సంబంధించి సో ఇంకా కొందరికి ఏంటంటే అసలు టెస్ట్ సిరీస్ రాయకుండా ఫిలిమ్స్ అనేది క్లియర్ చేయలేమా అనే ఒక సందేహం అనేది అందరికి ఉందన్నమాట ఇది ఒక చిన్న షార్ట్ వీడియో మీకు ఉన్నటువంటి డౌట్స్ అనేది క్లియర్ చేయడం కోసం ఈ వీడియోని స్టార్ట్ చేస్తాను సో ఈ వీడియోలో మీకు ఏం చెప్తానంటే అసలు టెస్ట్ ఎందుకు ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది సో గ్రాండ్ టెస్టులు వేరు సెక్షన్ టెస్ట్ వేరు ఈ రెండు నుంచి రెండు నేర్చుకుంటారు మీరు గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి సెక్షన్ వేరు ఉంటాయి అవి ఏ టెస్టులు మీకు ఏవి ఇంపాక్ట్ చూపిస్తాయి ఏవి బాగా బెనిఫిట్ మీకు ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ మీకు ఇది ఎవరిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నానంటే ఎస్పెషల్లీ టీఎస్పిఎస్సి ఇప్పుడు టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ దగ్గరలో ఉంది కాబట్టి సో టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ఆస్పెంట్స్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను సో ఫస్ట్ మనకి టెస్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే మామూలుగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు కదా సో మొదట మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు సో ప్రిపరేషన్ సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది మనకి ఎక్కడ ఎండ్ అవుతుందంటే మనకి సో టెస్ట్లు ఉంటాయి సో టెస్ట్లు ఉంటాయి మధ్యలో సో టెస్ట్ తర్వాత మనకి ఏమవుతుందంటే ఇక్కడ మెయిన్ ఎగ్జామ్ టీఎస్పిఎస్సి ఎగ్జామ్ అనేది జరుగుతుందన్నమాట ఇలా ప్రాసెస్ ఉంటుంది ఈ టెస్ట్ ఉంది కదా సో ఇక్కడి నుంచి మీరు ఇక్కడి నుంచి ఇంతవరకు మీ ప్రిపరేషన్ ఇక్కడ నుంచి ఇంతవరకు మీ ప్రిపరేషన్ రెండు రకాలుగా ఉంటుందన్నమాట ఒకటి ఇదంతా కూడా ప్రిపరేషన్ అనమాట ఇదంతా ప్రిపరేషన్ కింద వస్తుంది ఇదంతా టెస్ట్ కింద వస్తుంది ఈ ప్రిపరేషన్ అనేది ఆల్మోస్ట్ మీకు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంటుందన్నమాట ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వరకు మీరు చదివేది ఇక్కడే ఉంటుంది మీరు నేర్చుకునే కొత్త కొత్త విషయాలు మొత్తం కూడా టెస్ట్ సిరీస్లోనే నేర్చుకుంటారు కాబట్టి టెస్ట్ సిరీస్ చాలా ఇంపార్టెంట్ సో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు టెస్ట్ సిరీస్లో నేర్చుకుంటారు సో కొంతమందికి ఇంకా ఏంటంటే వాళ్ళు ఎక్కువ నేర్చుకుంటారు సో ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ కూడా టెస్ట్ సిరీస్ నుంచే నేర్చుకుంటారు అన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఎందుకంటే వాళ్ళు చదివిందని చదివింది ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి క్వశ్చన్స్ ఎలా వస్తాయని చాలా మందికి అవగాహన ఉండదు ఆ అవగాహన లేదంటే మాత్రం మీరు ఖచ్చితంగా దెబ్బతింటారు టీఎస్పిఎస్ ఎగ్జామ్లో చాలా ప్రాబ్లమెటిక్ అవుతుంది కాబట్టి ఈ అవగాహన ఉండాలి సో ఈ అవగాహన రావాలంటే ఖచ్చితంగా టెస్ట్ అనేది డిసైడ్ చేస్తాయి సో కాబట్టి నేనైతే ఫిఫ్టీ ఫిఫ్టీ ఇవ్వకుండా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చాను ఎందుకంటే మీరు ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మీరు ప్రిపరేషన్లో ఉంటారు కాబట్టి సో నీట్గా ప్రతి ఒక్కరు కూడా మీకు అవగాహన ఉంటుంది ఇక్కడ సో తర్వాత సో ఇప్పుడు సో ఇంకా మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి సో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమన్నా ఇప్పుడు చూద్దాం ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్తో పాటు ఈ టెస్ట్రీస్లో ఏమన్నా చూద్దాం ఇక్కడ చూడండి మామూలుగా మీరు సో టెస్టిరీకి సంబంధించి ఇప్పుడు సిరీస్ చూద్దాం సో ఎవరైనా ఈ వీడియో తర్వాత ఈ వీడియో ముందు ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్ని చెప్పాను ఫిఫ్టీన్ టాపిక్స్ ఎక్కువ రిపీట్ అయ్యాయి ఆ వీడియో మిస్ అయి చూడండి అలానే మన యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ ఫ్రీ ఫ్రీ పీడిఎఫ్లు కొన్ని ఫ్రీ కరెంట్ అఫేర్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను ఇమేజ్ మైండ్ మ్యాప్స్లో సిరీస్ అనేది ఎక్కడైనా కూడా రెండు రకాలు ఉంటుంది ఒకటి సెక్షనల్ టెస్ట్లు సెక్షనలు గ్రాండ్ టెస్ట్లు సెక్షనల్ గ్రాండ్ టెస్ట్ అసలు ఏంటి సార్ సెక్షనల్ రాయకుండా డైరెక్ట్ గ్రాండ్ టెస్ట్ రాయొచ్చు కదా ఇప్పుడు మన యాప్లో కూడా మీరు ఎందుకు పెట్టారు అలా గ్రాండ్ టెస్ట్లు సపరేట్ కానీ అడుగుతారు సో ఒకటి సెక్షనల్ టెస్ట్ వల్ల మీకు తెలిసేది ఏంటంటే ఈ చిన్న చిన్న మెట్లు అనమాట మీరు చిన్న చిన్న మెట్లు కట్టుకుంటూ వెళితేనే మీరు పైకి వెళ్ళగలరు ఒక్కసారిగా పైకి పైకైతే వెళ్లరమాట సో కాబట్టి ఇదేంటంటే సెక్షన్ అనేవి స్టెప్స్ లైక్ ఫార్మేషన్స్ అంటే మీకు బేసిక్స్ దగ్గర నుంచి సో బేసిక్స్ నుంచి సో మీకు డెప్త్గా తీసుకెళ్ళి కాన్సెప్ట్స్ వరకు మీరు స్ట్రాంగ్గా తయారు చేస్తుంది మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా స్ట్రాంగ్గా తయారు చేస్తుంది ఏ సెక్షనల్ టెస్ట్లో ఎందుకంటే సబ్జెక్ట్లు డెప్త్లోకి వెళ్ళిపోతారు మిమ్మల్ని సబ్జెక్టు డెప్త్లోకి తీసుకెళ్తుంది కాబట్టి ఇక్కడ స్ట్రాంగ్ అవుతారు నెక్స్ట్ ఈ స్ట్రాంగ్ తర్వాత మీరు అవేర్నెస్ కూడా వస్తుంది మీకు సబ్జెక్ట్ నుంచి ఎలాంటి ప్రశ్నలు ఎక్కువ అడుగుతారు ఒకవేళ ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఉంది సో ఫండమెంటల్ రైట్స్ నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి సో ప్రాథమిక నుంచి ఎలాంటి ఏ విధంగా వస్తాయి ప్రశ్నలు సో తర్వాత మనకి లేక్స్ ఉన్నాయి లేక్స్ నుంచి ఎలా వస్తున్నాయి ఫైవ్ ఇయర్ ప్లాన్స్ నుంచి ఎటువంటి ఏమో ప్రశ్నలు అడుగుతున్నారు ఇవన్నీ మీరు సబ్జెక్ట్లో చూస్తారు కాబట్టి ఇక్కడ మీకు రెండు విషయాలు తెలుస్తాయి ఒకటి స్ట్రాంగ్ అవుతారు ఇంకోటి అవేర్నెస్ కూడా మీకు వస్తుందన్నమాట ఈ అవేర్నెస్తో పాటు ఇంకా మీరు నేర్చుకుని వచ్చేసి కాన్ఫిడెన్స్ సో కాన్ఫిడెన్స్ కూడా మీకైతే ఇక్కడ వస్తుందన్నమాట ఈ త్రీ థింగ్స్ మీకు ఇక్కడ వస్తాయి ఈ త్రీ థింగ్స్ మీరు ఇక్కడ నేర్చుకుంటారు సెక్షన్లో సో వాట్ అబౌట్ గ్రాండ్ టెస్ట్లు సో గ్రాండ్ టెస్ట్లు ఏంటంటే మీ ఇక్కడ జస్ట్ ఒక అవేర్నెస్ని మాత్రం క్రియేట్ చేస్తుంది అవేర్నెస్ అంటే మీకు మెయిన్ ఎగ్జామ్ ఉంది కదా సో టీఎస్పీ టిఎస్పీఎస్ ఎగ్జాము వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉండే గ్రాంట్ టెస్ట్ ఉంది కదా సో వన్ ఫిఫ్టీ మార్క్స్ ఎలా ఉంటుందో మీకు ఒక అవగాహన కోసమే గ్రాంట్ ఎస్టర్లో హెల్ప్ అవుతుందనమాట సో ఇంకోటి మీరు గ్రాంట్ టెస్ట్లో నేర్చుకునే ఇంకో విషయం ఏంటంటే వీకరు వీక్ 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 సెక్షన్ అనమాట సో మీరు ఏ సబ్జెక్టులో ఎక్కడ వీక్గా ఉన్నారో తెలిసిపోద్ది మీకు ఆటోమేటిక్గా సో మీకు తెలిసిపోద్ది అనమాట అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి ఇక్కడ ఓన్లీ పాలిటీ టెస్ట్ రాశారు సో పాలిటీలో మీకు వచ్చేసి వన్ ఫిఫ్టీ మీకు సెవెంటీ ఫైవ్కి సో మీకు సిక్స్టీ ఫైవ్ దాకా వచ్చాయనుకోండి సో మీరు చాలా బాగున్నారు సో తర్వాత హిస్టరీ రాశారు హిస్టరీ కూడా అట్లా వస్తున్నాయి కానీ ఇక్కడ చూడండి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ వచ్చేసి మీకు పాలిటీ ఉంటుంది హిస్టరీ ఉంటుంది సో జాగ్రఫీ ఎకానమీ సో డిజాస్టర్ మేనేజ్మెంటు ఇలా అన్నీ ఉంటాయి సో ఇలా అన్నీ ఉండడం వల్ల ఇక్కడ మీకు తెలిసిపోద్ది ఎక్కడ వీక్గా ఉన్నాం ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నాం సో మనం ఏ సబ్జెక్ట్లో ఎక్కువ పెట్టలేకపోతున్నాం అంటే కంబైన్గా ఉన్నప్పుడు అని తెలుస్తుంది అనమాట ఒక పాయింట్ తెలుస్తుంది అంటే ఇక్కడ ఓవరాల్గా దీని అర్థమైందంటే గ్రాండ్ టెస్ట్ ప్లస్ ఇక సెక్షన్లు ప్లస్ గ్రాండ్ టెస్ట్ ఎవరైతే తీసుకుంటారో కంప్లీట్గా స్ట్రాంగ్ అయిపోతారు అంటే వాళ్ళు ఫుల్ఫిల్ అయిపోతారు కంప్లీట్గా టెస్టులు రాస్తారు ఇటు సబ్జెక్ట్ పరంగా అవేర్నెస్ పరంగా కాన్ఫిడెన్స్ పరంగా అన్ని పరంగా ఉంటారు నెక్స్ట్ గ్రాండ్ టెస్టులలో వాళ్ళు మంచి స్కోర్ చేసేదానికి కూడా అవకాశం ఉంది ఎవరైతే సెక్షన్ టెస్టులు రాస్తారో వాళ్ళు గ్రాండ్ టెస్టులలో మంచి స్కోర్ చేస్తారు ఇంకొకటి డైరెక్ట్ గ్రాండ్ టెస్ట్ రాయడం వల్ల ఉన్నటువంటి బిగ్గెస్ట్ డిజ్డ్వాంటే డిజడ్వాంటేజ్ అంటే మీకు ఈ గ్రాంట్ టెస్ట్ డైరెక్ట్ రాయడం వల్ల ఒక్కసారిగా వచ్చి పడతారనమాట అన్ని సబ్జెక్టులు ఒక్కసారిగా మీ మీద పడ్డట్టుగా ఉంటుంది అప్పుడు కొన్ని ఒక్కో సబ్జెక్ట్లో ఎక్కువ తప్పులు పోవచ్చు అప్పుడు ఫీల్ వచ్చేస్తుంది మీకు ఒక్కొక్కసారిగా ఫీల్ వస్తుంది ఎందుకంటే మీరు సెక్షన్లో క్వశ్చన్స్ అన్ని ఫ్రేమింగ్ అనేది మీకు తెలియదు కాబట్టి ఇట్లా ఉంటుంది సో నేను సార్ అయితే మీరు ఎందుకు పెట్టారు గ్రాండ్ టెస్ట్ అనేది సపరేట్గా పెట్టాల్సిన అవసరం ఏముంది సెక్షన్ టెస్టులు ఉన్నాయి కదా ఒకే టెస్ట్ సిరీస్ పెట్టకుండా గ్రాంట్ టెస్ట్ ఎందుకు పెట్టారు ఇప్పుడు నేను చెప్తాను సో గ్రాండ్ టెస్టు ఇక్కడ నేను రెండు రకాలు డివైడ్ చేస్తాను మీరు ఒకవేళ బిగినర్ అనుకోండి సో మీరు ఇప్పటివరకు కూడా అసలు గ్రూప్స్ గురించి ఎలాంటి అవగాహన లేదు మేము మొదటిసారి వచ్చాం సార్ గ్రూప్స్ రాస్తున్నామంటే ఖచ్చితంగా మీరు ఫుల్ టెస్ట్ రాయాలి సారీ సో మీరు వచ్చేసి ఇక్కడ ఫుల్ టెస్ట్ రాయాలి సో ఫుల్ టెస్ట్ అనేది రాయండి ఎవరు బిగినర్స్ అయితే మీరు ఎప్పుడైనా మీ ఇంతకుముందు మీరు ఎంప్లాయ్ ఉండి సో గ్రూప్ టూ రాసాము పంచాయతీ సెక్రటరీ రాశాము ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసామనుకుంటే వీళ్ళ కోసం గ్రాంట్ ఇష్టం అనమాట నేను సపరేట్గా పెట్టిన ఎవరికంటే బిగినర్స్ కోసం కాదు హండ్రెడ్ పర్సెంట్ బిగినర్స్ కోసం కాదు నేను పెట్టింది గ్రాండ్స్ సపరేట్గా ఎవరికంటే వీళ్ళ కోసం అనమాట అంటే మాకు సబ్జెక్టులు బాగా అవగాహన ఉన్నాయి బాగా చదివాము టూ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాము వన్ ఇయర్ నుంచి చదువుతున్నాము మాకు సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ ఉంది సో ప్రీవియస్ ఇయర్ కొచింగ్ పేపర్ చేశాము ఆల్రెడీ ఎగ్జామ్స్ రాస్తున్నాము గవర్నమెంట్ ఎగ్జామ్స్ నెంబర్ ఆఫ్ రాస్తున్నాము యూపీఎస్సీ రాస్తున్నాము ఇట్లా చాలా రాస్తుంటారు కాబట్టి సో ఎస్ఎస్సీ రాస్తున్నాము ఎన్టీపీఎస్ ఇట్లా చాలా రాస్తుంటారు కాబట్టి అవగాహన ఉంది కాబట్టి వీళ్ళ కోసం అనేది గ్రాండ్స్లు పెట్టానుమాట సో మీరు బిగినర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కూడా సో మీరు ఆలోచించకుండా ఫుల్ టెస్ట్ సిరీస్ రాయండి ఇట్స్ అ రైట్ టైం ప్రతి ఒక్కరు కూడా ఇది రైట్ టైము టెస్ట్ రాసుకోవడానికి ఒకవేళ మీ ప్రిపరేషన్ సరైన రీతిలో వెళ్లకుంటే మీరు చేయాల్సిందా ఇప్పుడు టెస్ట్ సిరీస్ని ఫాలో అయిపోవడమే టెస్ట్ సిరీస్ని ఎట్లా అంటే సో మీరు ప్రతి సబ్జెక్ట్కి ప్రతి సబ్జెక్ట్కి ఫోర్ డేస్ పెట్టుకోండి సో ఫోర్ డేస్ ప్రతి సబ్జెక్ట్కి సో త్రీ డేస్ చదవాలి త్రీ డేస్ రీడింగు అండ్ ఫోర్త్ డే వచ్చేసి టెస్ట్ రాయండి ఫోర్త్ డే టెస్ట్ రాసేసి టెస్ట్ అనేది మీరు జస్ట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ అవర్ రాస్తారు టూ అండ్ హాఫ్ అవర్ టెస్ట్ రాసిన తర్వాత గా మీరు అనాలసిస్ చేసుకోండి ఏ అంటే ఈ సబ్జెక్ట్లోనే ఇప్పుడు పాలిటీ టెస్ట్ రాస్తారు అనుకోండి సో పాలిటీలు ఎక్కడ వీక్గా ఉన్నావు సో పార్లమెంట్లు ఎక్కువ తప్పులు పోతున్నాయి సో ప్రెసిడెంట్లో వచ్చేసి బాగా రైట్ అవుతున్నాయి తర్వాత ఇంకా చూసుకుంటే మనకి స్టేట్ ఎగ్జామ్లో అంటే స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఉంది కదా స్టేట్ గవర్నరు చీఫ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఏమంటా ఉన్నా అక్కడ నేను తప్పులు చేస్తున్నాను ఎక్కువ మీకు తెలుస్తుందన్నమాట ఇట్లాంటి అనౌన్స్ చేసుకోవాలి ఏది ఫోర్త్ డే అంటే టెస్ట్ రాసిన రోజే ఆన్సర్స్ అన్ని చూసుకుని ఎక్కడ పోతున్నాయి అనౌన్స్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ ఫోర్ డేస్ ఇంకోసారి సబ్జెక్ట్ తీసుకోండి ఇంకో సబ్జెక్ట్ తీసుకొని ఇట్లా రాసుకోండి ఇలా రాయొచ్చు అంటే సెక్షనల్ టెస్ట్కి టైం ఖచ్చితంగా తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా సెక్షనల్ టెస్ట్లకి టైం అనేది తీసుకోండి కానీ గ్రాండ్ టెస్ట్కి టైం అవసరం లేదు మీరు రోజు ఒకటే రాసుకోవచ్చు రోజు ఒకటే రాసుకోవచ్చు సో ఫస్ట్ టెస్ట్ ఒకటి రోజు రాయొచ్చు రెండో రోజే ఇంకోటి రాయచ్చు థర్డ్ డే రాయొచ్చు ఎందుకంటే మీరు లాస్ట్ డేస్లో రాస్తారు గ్రాండ్ టెస్టులు మీకు అందరికి కూడా నేను ఒకటే చెప్తున్నాను మన టెషరీస్ అనేది మన దగ్గరే చేరాలని నేను చెప్పట్లేదు ఫోర్స్ కూడా చేయట్లేదు మీకు ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ చేరండి కానీ నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ మీకు అందరూ కూడా ట్రెషరీస్ అనేది చాలా క్రూషిల్ ప్లే చేస్తుంది టెషరీస్ అనేది చాలా క్రూషిల్ ప్లే చేస్తుంది సో మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉంటాం చూడండి సో అభ్యాసం కూసు విద్య అని సో అభ్యాసం అంటే ట్రైనింగ్ అనమాట సో మనకి ఏందంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు సో మ్యానే కాదు ఉమెన్ అయినా కూడా పర్ఫెక్ట్ చేస్తుంది సో అంటే దీని అర్థం ఏంటంటే మీకు ట్రైనింగ్ ఉండాలి ట్రైనింగ్ అంటే ఏంటి టెస్ట్ సిరీస్ సో మీరు ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ చదివారు సో చదివింది మీరు ఎలా ప్రేన్ చేయాలో మీకు తెలియనప్పుడు ఈ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ టెస్ట్లో మీ దాన్ని డిసైడ్ చేస్తాయి ఎందుకంటే మీరు వన్ ఇయర్ కావచ్చు వన్ ఇయర్ నుంచి అవుతున్నారా ఇప్పుడు తెలంగాణ ఎయిట్ ఇయర్స్ అయింది నోటిఫికేషన్ వచ్చేసి గ్రూప్ అన్ను అయినప్పుడు కూడా మీ భవిష్యత్తు డిసైడ్ అయితే టూ అండ్ హాఫ్ అవర్స్లోనే సో టూ అండ్ హాఫ్ అవర్స్ ప్రిలిమ్స్ ఎగ్జామే మిమ్మల్ని డిసైడ్ చేస్తుంది మీరు వన్ ఇయర్ చదివినా సిక్స్ మంత్స్ నుంచి అవుతున్నా త్రీ మంత్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నా టూ అండ్ హాఫ్ అవర్ ఎగ్జామే మీ భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది కాబట్టి కేర్లెస్ వేయొద్దు ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి మన టెస్టరీస్ కాకుండా బయట మీకు మంచిగా నచ్చినా ఎక్కడ నచ్చినా కూడా మీరు టెస్టరీస్ జాయిన్ అవ్వండి సో నేను చెప్పేది ఇదే టెస్టరీస్ అయితే ఖచ్చితంగా రాయండి ఈ టెస్టరీస్ కూడా మీరు ఎలా కంప్లీట్ చేసుకోవాలంటే మీ టెస్ట్లన్నీ కూడా అక్టోబర్ ఫిఫ్త్ లోపల కంప్లీట్ చేసుకోండి అక్టోబర్ ఫిఫ్త్ లోపల కంప్లీట్ అయ్యే విధంగా ఉండాలి ఎక్కడి నుంచి నెక్స్ట్ టెన్ డేస్ అంటే ఫిఫ్టీన్త్ వరకు కూడా జస్ట్ రివైజ్ అనమాట రివైజ్ చేస్తే మాత్రమే చేసుకోండి అంటే ఏవి ఉంటాయి ఎట్లా ఎట్లా ఉంటాయి ఎలా రివైజ్ చేసుకోవాలి ఎక్కడ వీక్గా ఉన్నాము సో మీరు కొత్తవి న్యూగా ఉండే సబ్జెక్ట్స్ ఏమి కూడా చదవద్దు ఇట్లాంటి టిప్స్ అని కూడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన వీడియోస్లో ఇక్కడ కొత్త విషయాలు ఏమి కూడా మీరు చదవద్దు ఓన్లీ చదివి ఒకవేళ మీరు ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి కదా సో ఇంపార్టెంట్ టాపిక్స్ ఉండి మీరు వీక్గా ఉంటారు సో ఇప్పుడు పార్లమెంట్ ఉంది చాలా ఇంపార్టెంట్ రెండు నుంచి మూడు ప్రశ్నలు కూడా రావచ్చు చెప్పలేము సో పార్లమెంట్ చాలా ఇంపార్టెంట్ అయితే నేను వీక్గా ఉన్న అనుకోండి పార్లమెంట్ మీద ఫోకస్ చేయండి రివైజ్ చేయండి నెంబర్ ఆఫ్ టైమ్స్ సో నెక్స్ట్ వచ్చేసి హిమాలయాస్ హిమాలయస్ నుంచి ఖచ్చితంగా వన్ ఆర్ టూ ప్రశ్నలు వస్తాయి ఒకటి నుంచి రెండు ప్రశ్నలు వచ్చేదానికి అవకాశం ఉంది సో కాబట్టి హిమాలయస్ బాగా చూసుకోండి పెనుసుల ప్లాట్ కావచ్చు ఫైవ్ ఇయర్ ప్లాన్సు మానిటరీ పాలసీ ఫిజికల్ పాలసీ ఇట్లాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఐఆర్ కావచ్చు ఐఆర్ నుంచి సో ఐఆర్ నుంచి కంపల్సరీ త్రీ టు ఫోర్కి వచ్చేసి వచ్చేదానికి అవకాశం ఉంది సో ఇట్లాంటివి కూడా చూసుకోండి కాబట్టి మీరు ఎక్కడ వీక్గా ఉన్నారో చూసుకోండి రివై చేస్తే మీరు చేయాల్సిన టెన్ డేస్ కాబట్టి నేను మీకు అందరికీ చెప్పే ఒకే ఒక్క విషయం ఏంటంటే టెషరీస్ జాయిన్ అవ్వండి మీకు ఇష్టం వచ్చింది కానీ జాయిన్ అవ్వండి కాకపోతే అక్టోబర్ ఫిఫ్త్ లోపల అన్ని కంప్లీట్ చేసుకోండి అక్టోబర్ ఫిఫ్త్ లోపల కంప్లీట్ చేసుకొని టెన్ డేస్ అనేది మీ బ్రెయిన్ చాలా షార్ప్గా ఉండాలి ఆ టైంలో అంటే రిలాక్సేషన్ ఎక్కువ ఉండాలి మీ బ్రెయిన్కి రిలాక్స్ ఉండాలి ఇన్ని రోజు చదివారు కదా రిలాక్స్గా ఉంటే ఎగ్జామినేషన్లో థింకింగ్ పవర్ బాగుంటుంది షార్ప్గా ఉంటుంది మీ బ్రెయిన్ కాబట్టి హెల్ప్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు నచ్చినదికన్నా టెషరీ జాయిన్ అవ్వండి మీకు ఏ మెంటర్ నచ్చితే అక్కడ జాయిన్ అవ్వండి సో ఒకవేళ ఎవరైనా మన టెషరీ తీసుకోవాలనుకుంటే మన యాప్ ఉంది కదా యాప్లోకి వెళ్ళండి మీరు గ్రాండెస్ట్గా ఉంటే గ్రాండెస్ట్ పెట్టారు మీ అందరి కోసం ఆల్రెడీ టచ్ ఉన్న వాళ్ళకి సబ్జెక్ట్స్ ఇవన్నీ తెలుసు కదా టూ త్రీ ఇయర్స్ నుంచి వాళ్ళకి లేదు సార్ మేము బిగినర్స్ అనుకుంటే మీకు అందరికీ ఫుల్ టెషరీస్ ఉంది సో అందరికంటే తక్కువ కాస్ట్లో చాలా తక్కువ లోనే పెట్టాను మొన్నటి వరకు ఆఫర్స్ కూడా ఇచ్చాను చూడండి ఇవన్నీ కూడా తీసుకొని జాయిన్ అవ్వండి మన ప్రశ్నలు కూడా మనకి బయట ఉండే పెద్ద ఉండేది ఇన్స్టిట్యూట్స్తో సమానంగా ఇచ్చాను ప్రశ్నలు కూడా సో మీ గ్రాండ్ టెస్ట్లలో స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్స్ ఉన్నాయి ఆర్డర్స్ ఉన్నాయి డైరెక్షన్స్ ఉన్నాయి మనకి డిస్టెన్స్ పరంగా ఇచ్చే ప్రశ్నలు కావచ్చు అన్ని కూడా ఉన్నాయి అన్నమాట అన్ని రకాల ప్రశ్నలు అక్కడ పెట్టాను ఒకవేళ మీ పేపర్ డిఫికల్ట్గా ఉన్నా ఈజీగా ఉన్నా మీడియంగా ఉన్నా మీరు ఎలా ఫేస్ చేయాలి మార్క్స్ ఎలా పెంచుకోవాలి ఉద్దేశంతో నేనైతే టెస్ట్ అనేది చేశాను కాబట్టి ఇవి చాలా హెల్ప్ అవుతాయి మీకు చూడండి సో టెస్ట్ అనేది ఒక టెస్ట్ మీరు టూ టైమ్స్ రాసుకోవచ్చు అన్నమాట ప్రతి ఒక్కరు కూడా రాసుకొని ఇమీడియట్గా టెస్ట్ అయిపోతాను మీకు మీ మార్క్స్ మీ ర్యాంక్ ఎంత వచ్చింది మీ అక్యూరెసి ఎంత ఉంది అక్రుసీవ్ టెస్ట్ టెస్ట్ పెరుగుతుందా లేదా సో టాప్ టాప్లో ఎవరు వచ్చారు అందరూ కూడా అక్కడ చూపిస్తుందన్నమాట ఇది వచ్చేసి ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని టిప్స్ అండ్ టిక్స్ వీడియోస్ మీకు ఎగ్జామ్ ఉంది చాలా అందిస్తాను మన యూట్యూబ్ నుంచి మన ఛానల్ని ఫాలో అవుతుందండి సో అందరూ కూడా మన యాప్ డౌన్లోడ్ పెట్టుకోండి అక్కడ ఎగ్జామ్ సంబంధించిన చాలా టిప్స్ సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా అక్కడ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇది వచ్చేసి ఇవాళ వీడియో నేను మీ శివన్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్